నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోలో నల్గొండ హైదరాబాద్ కు ఒక ఏసీ బస్సును, 4 డిలక్స్ బస్సులను, అలాగే ఓ పల్లె వెలుగు బస్సును సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ దసరా పండుగలోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు 30 డీలక్స్ బస్సులను, 30 ఎక్స్ప్రెస్ బస్సులను మంజూరు చేస్తామని మంత్రి పొన్నం అన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2వ రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందని అన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న కృషిని మంత్రి కోమటిరెడ్డి అభినందించారు. దసరా లోపల 7 బస్ డిపోల కలిపి 30 ఎక్స్ప్రెస్ బస్సుల్ని, 30 లగ్జరీ బస్సుల్ని వెంకటరెడ్డి గారి ఆదేశానుగుణంగా ఈ ఉమ్మడి జిల్లాకి ఇవ్వడం జరుగుతుందనే మాట మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా నార్కట్పల్లి డిపో పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపే విధంగా సంస్థ చర్యలు తీసుకుంటుంది. ఆ దిశలో కార్యాచరణ చేపట్టాల్సిందిగా రీజనల్ మేనేజర్ ఆర్టీసీ గారిని ఆదేశిస్తా ఉన్నాం. వాళ్ళకి 21% డిఏ ఇస్తూ పెండింగ్ బకాయి లేనటువంటి బాండ్లను విడుదల చేసినాం. వాళ్ళకి ఇప్పటికీ 280 కోట్ల ఇచ్చినాం. 200 కోట్లు ఈ నెలాఖరు లోపల వారి వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. కొద్ది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వల్ల ఆలస్యమైంది, మన్నించాల్సింది ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాం. ప్రకటించినటువంటి పెండింగ్ బాండ్లు తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. వీలైనంత తొందరలోనే అవి వాళ్ళ ఖాతాలో వేపించే విధంగా చర్యలు తీసుకుంటాం. దసరా లోపల 7 బస్ డిపోల కలిపి 30 ఎక్స్ప్రెస్ బస్సుల్ని